Hi, Namaste. Welcome to our channel. Irozo chesi andariki useful aye video, especially chinna pillalunna intlo ee samasya andariki untundannamata. So andariki useful avutundani ee video ni chestunanu. Pencil marks ni easy ga ela remove cheskovali anedi ee roju video anamata. So andaru video ni watch cheyandi. Evaraina mana channel inka subscribe cheskopothe please subscribe cheskondi. So dan kavalsina vento chuseyandi. ఇక చూస్తున్నారు కదండి ఒక నిమ్మకాయని తీసుకున్నాను మీరు వెనిగర్ అయినా యాడ్ చేయొచ్చు కానీ అందరికీ నిమ్మకాయ అనేది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మీకు నిమ్మకాయనే చూపిస్తున్నాను ఇలా ఒక నిమ్మకాయని తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండ్ ఈ బేకింగ్ సోడా ఇంకా విమ్ జెల్ అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా విమ్ జెల్ ఫస్ట్ అయితే మనము ఈ మూడిటిని కలిపేసేసుకోవాలి ఇలా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి నిజంగా చాలా ఈజీగా ఈ పెన్సిల్ మార్క్స్ కానీ క్రయాన్స్ కానీ ఇంకా ఎలాంటి మార్క్స్ కూడా వాల్ మీద ఉంటే ఖచ్చితంగా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట ఇలా నిమ్మకాయని స్క్వీజ్ చేసుకున్న తర్వాత మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి సో బేకింగ్ సోడా వేయగానే చూడండి ఎలా పొంగుతుంది ఎందుకంటే మనము నిమ్మకాయ వేసాం కదా ఇలా చూస్తున్నారు కదా ఇలా అవిన తర్వాత జస్ట్ మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ను డిప్ చేసేసి ఎక్కడైతే పెన్సిల్ మార్క్స్ ఉన్నాయో అక్కడ రబ్ చేయడం అన్నమాట సో ఇక్కడైతే నేను వైట్ క్లాత్ తీసుకున్నాను అంటే ఇంట్లో పాతబడిన బనీన్లు కానీ ఏమైనా కర్చిప్స్ కానీ ఉంటాయి కదా సో అవి యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఒకటి వైట్ క్లాత్ తీసుకున్నాను అండ్ తీసుకొని ఎక్కడ పెన్సిల్ మార్క్స్ ఉన్నాయో అక్కడ కొంచెం రఫ్ అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రబ్ చేస్తే ఈజీగా పోతాయన్నమాట అసలు మేము వచ్చిన సెకండ్ డేకి ఈ పెన్సిల్ మార్క్స్ అనేవి మా గోడకు పడిపోయాయి మొత్తం వాల్ మొత్తం గీసేశాడు సో అది ఎవరు గీశారో ఏంటో కూడా చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా మీరు క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ వేస్తుంటారు పిల్లలు మనం అస్తమానం పెయింట్ కానీ అలా వేయించలేం కదా సో ఇలా చిన్న చిన్న మార్క్స్ పడినప్పుడు వెంటనే మీరు ఈ టిప్ని వాడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది చూసారు కదా గోడంతా పెన్సిల్ మార్క్స్తో సరిపోయింది ఇది వాల్ వచ్చేసి మాకు టీవీ యూనిట్ పక్కన అన్నమాట టీవీ దగ్గర టీవీ చూస్తున్నారులే పిల్లలు అనుకుంటే టీవీ చూస్తూ పాటు ఈ పని కూడా చేసి పెట్టారు నాకు సో డబల్ పని చేస్తుంటారు కదా ఏదో ఒకటి పిల్లలందరూ ఇంతే అనుకుంటా ఇలా పెన్సిల్ మార్క్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇన్ కేస్ బేకింగ్ సోడా లేకపోయినా జస్ట్ లెమన్ అండ్ విమ్ లిక్విడ్తో అయినా పోతుందండి సో బేకింగ్ సోడా యాడ్ చేసామంటే చాలా త్వరగా పోతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు మార్క్ ఈజీగా తెలుస్తుంది కదా ఇది ఎంత ఈజీగా పోతుందో చూడండి జస్ట్ నేను ఇలా అందులో డిప్ చేసేసి రబ్ చేసేసాను సో చూసారు కదా ఆ మార్క్స్ అంతా పోయినాయి నేను ఆల్మోస్ట్ మొత్తం మా టీవీ యూనిట్ దగ్గర ఉండే వాల్ మొత్తానికి ఇలా పెన్సిల్తో స్కెచెస్తో వేసారనమాట స్కెచెస్ చాలా లైట్గా ఉన్నాయి కానీ పెన్సిల్ది మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట సో నేను అవంతా రబ్ చేసేసాను ఈ గీతలన్నీ గీసిన కళాకారుడు ఇదిగో ఇతనే అండి చూస్తున్నారు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ మరీ మురికిగా అంటే డర్ట్గా ఉంది సో ఇక్కడ నేను రబ్ చేశాను చూడండి ఈజీగా మీకు అర్థమవుతుంది కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలాంటి శ్రమ లేకుండా ఈ సింపుల్ టిప్తో మీరు ఈజీగా మీ వాల్ అనేది ఇలా నీట్గా పెట్టుకోవచ్చు అండ్ మీకు చూపిస్తున్నాను చూడండి లాస్ట్ ఓవర్ వ్యూ అయితే మొత్తం పెన్సిల్ మార్క్స్ అన్నీ రిమూవ్ చేశాను చూడండి ముందు అయితే ఇలా ఉంది సో పైన చూస్తున్నారు కదా పెన్సిల్తో అలా మార్క్స్ ఉండే అన్నమాట ఇప్పుడు అంతా రిమూవ్ చేసేసాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్